హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను బేసిక్ చపాతీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినగలిగేలా మెత్తగా మృదుగా ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసేయచ్చు. ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1 గరిట పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. మీరు రెగ్యులర్గా చపాతీస్ తీసుకుంటూ ఉంటే మీరు ఆయిల్కి బదులుగా పెరుగు మీద మీగడను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దను మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత రౌండ్గా మెత్తగా చపాతీలు వస్తాయి. ఇప్పుడు పైన మూత పెట్టుకుని చపాతీ పిండిని 1 అరగంట పాటు నాననివ్వాలి. 1 అరగంట తర్వాత తిరిగి మళ్ళీ 1-2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత మీరు ఏ సైజులో అయితే చపాతీలు చేయాలి అనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ముద్దను డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్ బౌల్స్ లాగా చుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పిండి ముద్దలను తీసుకున్నాను. ఇలా అన్నీ రౌండ్ బౌల్స్లో చుట్టేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకుని అరచేతిలో పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను పొడి పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. పైన కూడా కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకుని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ అవసరమైతే కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీలను రౌండ్గా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా రౌండ్గా చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని పిండి ముద్దల్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం చపాతీ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వకుండా వేసుకుంటే చపాతీ గట్టిగా అయిపోతుంది. ఒకవైపు 5 సెకండ్స్ కాల్చిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పిన వెంటనే పైన 2 డ్రాప్స్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మరొక వైపు తిప్పుకొని మరొక వైపు కూడా 2 డ్రాప్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ చపాతీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంట మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చపాతీస్ని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. మీరు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మీకు చపాతీలు గట్టిగా అయిపోతాయి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని అప్పుడు ఆయిల్ రాసుకోవాలి. మీరు చపాతీ వేసిన వెంటనే ఆయిల్ రాసిన చపాతీ ప్యాన్కి అంటుకుపోతుంది, మాడిపోతుంది. ఆయిల్ కూడా జస్ట్ 2 డ్రాప్స్ అలా వేసి వేయనట్టు అద్దితే సరిపోతుందండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇది కూడా వద్దు అంటారా, స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఈ టిప్స్ని యూస్ చేసి మీరు చపాతీస్ ప్రిపేర్ చేశారనుకోండి, బెస్ట్ చపాతీస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, చపాతీస్ రెడీ అయిపోయాయి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని వెంటనే సర్వ్ చేయాలంటే ఇలానే సర్వ్ చేసేయచ్చు. మీరు సర్వ్ చేయడానికి కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. మెత్తగా ఎంతసేపు అయినా వేడిగా ఉంటాయి. ఆవిరి నీళ్లు చపాతీస్ మీద పడకుండా ఉండడానికి పైన టిష్యూస్ పెట్టిన తర్వాత మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఈ చపాతీస్ని మీరు వెజ్, నాన్ వెజ్ ఇలా ఏ కర్రీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి చూశారు కదా మెత్తగా మృదువుగా చపాతీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి
మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.